देश अनेक मंदी दलारल ఒత్తిళ్లకు दलारी व्यवस्थक मदत पलके पार्टी प्रभुत्नाई इन देश जरगे आ पार्टी आ दलारी व्यवस्थक मदत आ पार्टी एन छेदी रैतु संक्षेम कोसम रैतु संक्षेमे मुख्यमंत्री भविष्य धरल पेड़ी ఇతరత్ర రైతులు దోపిడికి గురికాకుండా దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలనేటువంటి ఒక విశాల దృక్పథంతోని దేశంలో మొట్టమొదటిసారిగా రైతుల కొరకు చేసినటువంటి రైతు చట్టం ఇది రైతు రక్షణ కోసము రైతు సంక్షేమం కోసము రైతు అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి మొట్టమొదటి చట్టం శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో ప్రారంభించి అమలు చేసింది. అనేక చట్టాలు దేశంలో ప్రపంచంలో అనేక చట్టాలు ఉన్నాయి, కానీ రైతుల గురించి, రైతుల సంక్షేమం గురించి, రైతు రక్షణ గురించి, రైతుల అభివృద్ధి గురించి వచ్చినటువంటి తీసుకొచ్చిన మొట్టమొదటి చట్టము తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. అందుకే తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున ఇంత మంచి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో కరువు ప్రాంతం అన్నది రాష్ట్రంలో రైతులు దశాబ్ద కాలంగా ఈ దళారుల చేతిలో మన భవిష్యత్తు మొత్తం నిర్వీర్యమై ఈ రాష్ట్రాన్ని ఇన్ని రోజులు ఏలినటువంటి ఇప్పుడు ఏలుతున్నటువంటి ప్రభుత్వాల యొక్క కపట ప్రేమ వల్ల అసంబద్ధ వ్యవసాయ విధానాల వల్ల నిరంతరము రైతులు ఏ విధంగా దోపిడి గురవుతున్నారో ఒక్కసారి మనందరము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దళారుల చేతిలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ముఖ్యంగా మార్కెట్ యార్డ్లలో ప్రతిసారి రైతులకు రైతుల దోపిడి గురవుతున్నటువంటి సందర్భాన్ని గుర్తుంచుకొని గ్రామ స్థాయిలో రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, రైతుల పరిస్థితి దేశంలో ఈ విధంగా తయారు కావడానికి ప్రధాన కారణం ఏంది, రైతు ఎలా దోపిడి గురవుతున్నారు, రైతు ఎలా అప్పుల పాలవుతున్నారు, రైతు అనేక ఇబ్బంది పడుతున్నారు, దానికి ప్రధాన కారణం ఏంది అని ఇలా ఒక విశేష పూర్తి స్థాయిలో ఒక సమీక్ష జరిపి అనేక కష్టపడి ఇవాళ అనేక మంది మేధావుల యొక్క ఆలోచన మేరకు వాస్తవ విషయాలను గ్రహించి రైతుకు న్యాయం చేయాలని తపనతోని ఒక ఆవేదనతోని ఒక మంచి ఆలోచనతో ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు రైతులకు రక్షణ ఇచ్చే విధంగా, రైతులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు ఇలాంటి చట్టం తీసుకురావడం నిజంగా చాలా అద్భుతము, ఇది అభినందనీయము. ఇంత మంచి చట్టం తీసుకొచ్చినటువంటి నిజంగా ఈ దేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది 15 ఆగస్టు 1940 అని చెప్పుకుంటాం. కానీ ఈ దేశంలో రైతులకు నిజమైన స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 26, 2020గా రాబోయే రోజుల్లో చరిత్రలో రైతులు భావించినటువంటి పరిస్థితి మంచి ఆలోచన మంచి పరిస్థితి అలా దేశంలో రాబోతున్నది. తప్పకుండా రాబోయే దేశంలో మా రైతుకు నాకు ఏ విధంగా ఏ రోజు స్వేచ్ఛ వచ్చిందంటే నరేంద్ర మోడీ గారి యొక్క నూతన వ్యవసాయ విధాన చట్టం వచ్చిన తర్వాత పార్లమెంట్ లో ఆమోదించబడిన 26 సెప్టెంబర్ 2020 రోజునే నాకు స్వాతంత్రం వచ్చిందని చెప్పి రైతు చెప్పుకునేది మంచి వాతావరణం నిర్మాణం కాబోతున్నది. తప్పకుండా ఇది వాతావరణం దాల్చిపోతున్నది. ఒకవైపు మంచాలతోని దేశంలో ఇటువంటి చట్టాలు వస్తుంటే, ఇటువంటి మంచి విధానాలు వస్తుంటే, చాలా మంది మద్దతు ఇస్తుంటే రాజకీయాల పక్క పెట్టి కేవలం అభివృద్ధి లక్ష్యంగా ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా ఆలోచించాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి భిన్నంగా ఆలోచిస్తూ తన స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ ఈ విధాన్ని ఈ చట్టాన్ని వ్యతిరేకించడము, నూతన వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకించడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు ఈ వ్యవసాయ బిల్లును, ఈ చట్టాన్ని?
ఏం కారణం చెప్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని అంటే కేంద్రం ఏం చేస్తుంది అని వ్యతిరేకించాలి. పేరు వస్తుంది, నాకు పేరు కోసం వస్తుంది. 365 రోజులు రాజకీయాలు నడుస్తున్నారు ముఖ్యమంత్రి. పాము దారి బయటికి రాడు. ఆయన కూర్చునేది పొద్దున్నుంచి రాత్రి అంతా ఆలోచించేది ఏ విధంగా రాజకీయాలు చేయాలి, ఏ విధంగా కుటుంబం ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏ విధంగా కోట్ల కోట్లు గడించాలి, ఏ విధంగా కమిషన్ కక్కుర్తిపడాలి, ప్రజలు ఏ విధంగా దోసుకోవాలి, మళ్ళీ ప్రజల దృష్టి మరణించడానికి ఏ విధంగా మళ్ళా కొత్త వాతావరణం పిండగతలతో ఏ విధంగా బయటికి రావాలని చెప్పి ఆలోచన తప్ప ముఖ్యమంత్రికి రైతుల పట్ల, సంక్షేమ రైతు సంక్షేమం పట్ల, రైతుల అభివృద్ధి చెందడం పట్ల, రైతు కుటుంబాలు బాగుండడం పట్ల ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు, ఆ ఆలోచన లేదు, ఆ విశ్వాసఘాతకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. దేశం మొత్తం చట్టం గురించి మాట్లాడుతుంటే ఏదో కాంగ్రెస్ పార్టీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీలో వ్యతిరేకించి చెప్పి ఆయన పక్కన దొరి ఇలా ఈయన వ్యతిరేకిస్తున్నాడు. మరి పక్క రాష్ట్రంలో ఇలా రైతులు ప్రశాంతంగా ఉండరు వాళ్ళు. ఏడవైనా రైతులు ఈ ఈ చట్టాన్ని వ్యతిరేకి ఈ వ్యవసాయ నూతన వ్యవసాయ బిల్లును వ్యతిరేకించే పార్టీలకు తిరగబడుతున్నారు. ఇక్కడ కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, ఆయన ఇష్టం పట్టించుకోడు. ఇంటెలిజెన్స్ వాస్తవ విశ్లేషణ ముఖ్యమంత్రి పట్టించుకోడు. ఈ ముఖ్యమంత్రి ఎవరు పట్టించుకుంటాడు? ఈ ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, తెప్పించుకో ముఖ్యమంత్రి రిపోర్ట్ తెప్పించుకో. వ్యవసాయ విధానం విషయంలో రైతుల ఆలోచన సరళి ఏంది? రైతులు ఈ విధానానికి మద్దతు తెలుతున్నారా లేదా? ఒక్కసారి తెప్పించుకో, తెప్పించుకొని చూడు. నువ్వు బుక్స్ చదువుతావు, నీకు ఏం పడలేదు. 2 గంటలు ఫామ్లో ఉంటావు కాబట్టి నీకు ఏం పడలేదు. ఒక మంచి మంచి వ్యవసాయ చట్టాన్ని చదువు సార్. నూతన వ్యవసాయ విధానానికి బిల్లు మొత్తం పూర్తిగా చదువు. చదివినప్పుడు కూడా నీకు అర్థం కూడా నీ అంత మూర్ఖుడి కూడా కడిగి నీకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రికి అన్ని అర్థమవుతాయి. కానీ ఈ బిల్లుకు మద్దతు తెస్తే, ఈ వ్యవసాయ విధానానికి మద్దతు తెస్తే, ఈ చట్టానికి అనుగుణంగా మాట్లాడితే మళ్ళీ మోడీ గారికి పేరు వస్తుంది, భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది. నాకు పుట్టగతలు ఉండవు. నీ ఇండో రైతులను మోసం చేసిన పుట్టగతతోనో దాంతోనో దీంతోనో ఆ విధానం చెప్పి మోసం చేసిన రైతులను నమ్ముతున్నారు. ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు, దీనివల్ల రైతులకు న్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ నన్ను వడ్డించుకోరు, నన్ను దేకరని చెప్పి అలా ముఖ్యమంత్రి అలా ఇష్టానుసారంగా దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు వ్యతిరేకిస్తుండో కారణం లేకుండా వ్యతిరేకిస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం దేనికైనా కారణం ఉంటుంది, దేనికి కారణం ఉంటుంది? కళ్ళుండి ఒక మంచి విషయాన్ని చూడలేని కబోతి రాష్ట్ర ముఖ్యమంత్రి. పదిసార్లు ఎన్నికలప్పుడు రాజకీయం చేస్తా, పట్టబడి ఏం మాట్లాడా, నాకు అభివృద్ధే. 24 గారు నువ్వు ఎప్పుడు అభివృద్ధి మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎవరి గురించి? పేదల గురించి మాట్లాడు, దేని గురించి మాట్లాడు? 24 గంటలు రాజకీయమే, రాజకీయాలకు తప్ప వేరే మాట్లాడాడు. రాజకీయాలు చేయాలి, దొంగక పిటగతలు చెప్పాలి, వాడిని వీడిని మోసం చేయాలి, కోర్టు సంపాదించుకోవాలి, టెండర్ల పేరుతో సంపాదించుకోవాలి, ఆ మూడు కంపెనీలకు దాసోహం కావాలి, ప్రజలు నమ్మించి మోసం చేయాలి, దృష్టి మళ్లించాలి. మంచి విషయాలు చెప్తే ప్రజలు గుర్తించారు. ఏదైనా మంచి విషయాలు చెప్తాడు మా ముఖ్యమంత్రి, ప్రజలు మర్చిపోయారు ఎప్పుడు. కానీ ఇప్పటికే నేను అప్పీల్ చేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ విధానం మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ ఆలోచన సరళి మార్చుకో, నీ స్వార్థపూరిత రాజకీయాలు మార్చుకో. కుళ్ళు కుతంత్రాలతో కుట్రలతో నిండిపోయినటువంటి నీ మనసును ఒక్కసారి పవిత్రం చేసుకో. ఆలోచించి ఇంత మంచి నూతన చట్టం వస్తే దాని గురించి రైతులకు వాస్తవ విషయాలు తెలియజేసే ప్రయత్నం చేయి. ఇప్పుడు కూడా నువ్వు ప్రయత్నం చేయకుండా దీన్ని వ్యతిరేకిస్తే చరిత్రలో రైతు ద్రోహిగా నిలబడతావు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో రైతు ద్రోహిగా రాబోయే రోజుల్లో నిలబడబోతున్నాడు. ఈ విషయం ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. కారణం లేకుండా ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో కారణం లేకుండా వ్యతిరేకించే ముఖ్యమంత్రిని ఒక్కడే.